నేను కూడా ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు మన రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నాకు యువజన విభాగం అధ్యక్షుడు ఇచ్చిన తర్వాత మా హరీష్ యాదవ్ గారిని కానీ మా రమేష్ గౌడ్ అన్న లాంటి వాళ్ళని ఎంతో మంది నేను కూడా సంప్రదించి వాళ్ళ యొక్క మద్దతును కోరడం జరిగింది. ఈ రాష్ట్రంలో యువకులను చైతన్యవంతుల్ని చేయాలా, అందరినీ ఒక తాటిపైకి తీసుకొని రావాలా, వాళ్ళు ఎందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వాలా, జగనన్న నాయకత్వానికి వాళ్ళు ఎందుకు యువకులు అనే వాళ్ళు మద్దతు ఇవ్వాలా అనేది వాళ్ళకు అవగాహన కల్పించాలా మనం అందరం కలిసి అని చెప్పి నేను కూడా వాళ్ళను కోరడం జరిగింది. వాళ్ళందరూ కూడా వాళ్ళ మద్దతును కోరి నువ్వు ఎదగాల అని చెప్పి వాళ్ళ యొక్క ఆశీర్వాదాలు కూడా నాకు ఇవ్వడం జరిగింది. నిజమంటేనే ఇటువంటి పోరాట పటిమ ఉన్న నాయకులు, పబ్లిక్లో నుండి వచ్చిన నాయకులు, పేదల కష్టాలు తెలిసిన వాళ్ళ నాయకులు నాకు మద్దతు తెలవడం నిజమంటేనే ఈరోజు చాలా సంతోషం. నేను కూడా మా రమేష్ అన్నని యువజన విభాగంలోకి రావమని కోరడం జరిగింది. కానీ ఆల్రెడీ జిల్లాలో ఉండే నాయకులు, ఆయన మంచి కోరుకునే శ్రేయోభిలాషులు అందరూ కూడా బీసీ సెల్లో ఆయనను ఆయన సేవలు వినియోగించుకోవాలని కోరినారని చెప్పి రమేష్ గౌడ్ అన్న నాకు తెలియజేయడం జరిగింది. ఖచ్చితంగా వాళ్ళు బీసీ సెల్లో ఉన్నా ఇంకా మంచి పోస్టులో ఉన్నా కూడా వాళ్ళ యొక్క సేవలను దానికే పరిమితం కాకుండా యువజన విభాగం తరఫున మేము కూడా వాడుకుంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, అదే రకంగా మా హరీష్ అన్న ఉన్నాడు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పుట్టినప్పటి నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొదటి రోజు నుంచి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆశయాల కోసం, జగనన్న ఆశయాల కోసం వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు, అదే రకంగా వైఎస్ఆర్ కుటుంబం కోసం కష్టపడిన వ్యక్తులలో మా హరీష్ యాదవ్ గారు ఒకరు. అటువంటి వ్యక్తులు కూడా ఎక్కడ ఏ నియోజకవర్గంలో నిజమైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఉన్నారు, నిజంగా పార్టీ కోసం కష్టపడి నష్టపోయిన వాళ్ళు ఎవరున్నారు, అటువంటి వాళ్ళందరినీ కూడా టచ్లో పెట్టుకొని నిరంతరం జగన్ సార్ దృష్టికి తీసుకొని వెళ్తున్న వ్యక్తులలో హరీష్ యాదవ్ గారు ఒకరు. కాబట్టి ఇటువంటి వాళ్ళందరి ఆలోచనలను పరిగణనలోకి తీసుకొని ఏ రకంగా యువజన విభాగాన్ని బలోపేతం చేయాలా, ఏ రకంగా రాష్ట్రవ్యాప్త పర్యటనలు పెట్టుకోవాలా, ఏ రకంగా జగన్ సార్ చేసినటువంటి మంచి పనులను ప్రజల్లోకి తీసుకొని పోవాలని చెప్పి ఒక కార్యాచరణను రూపొందించుకొని తొందరలోనే పబ్లిక్లో అనేక రకమైన కార్యక్రమాలు కూడా పెట్టాలని చెప్పి నిర్ణయించుకోవడం జరిగింది. ఎందుకంటే మన రాష్ట్ర చరిత్రలో ఇంతకుముందున్నటువంటి ప్రభుత్వాలు ఏమి చేయకపోయినా కూడా అన్నీ చేసినామని చెప్పుకున్నారు. కానీ ఇప్పుడు జగన్ సార్ ఇన్ని చేస్తున్నప్పటికీ కూడా తప్పుడు ప్రచారాలు, దుష్ప్రచారాలు చేసి ప్రభుత్వం పైన బురద జల్లాలని చూస్తున్నాయి ప్రతిపక్షాలు. కాబట్టి వాటిని ప్రజల్లోనే ఎండగట్టి ప్రజల మద్దతు కోరడమే మా యువజన విభాగం యొక్క కర్తవ్యం, మా ముందర ఉన్నటువంటి లక్ష్యం అని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటూ ఖచ్చితంగా అన్ని నియోజకవర్గాల పర్యటన పెడతాం, జగన్ సార్ చేసినటువంటి మంచిని వివరిస్తాం, అదే రకంగా నియోజకవర్గ స్థాయిలో ఉన్న సమస్యల గురించి గలమెత్తుతాం, వాటి పరిష్కారం కోసం కృషి చేస్తాం, అదే రకంగా తెలుగుదేశం చేస్తున్నటువంటి తప్పుడు ప్రచారాలను కూడా తిప్పి కొడతామని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటూ దానికి రాష్ట్రంలో ఉన్నటువంటి యువకులందరి సహకారం నాకు కావాలని చెప్పి కోరుతున్నాను. ఏ రకంగా అయితే ఇందాక రమేష్ అన్న చెప్పినాడో బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ ఓసీ అందరూ కూడా అన్ని ఎవరి దగ్గర అయితే టాలెంట్ ఉండదో, ఎవరికైతే సమస్యల పైన పోరాడే కెపాసిటీ ఉండదో, ప్రజల్లో ఉండాలంటే ఇష్టపడతారో, వాళ్ళ కష్టాన్ని తీర్చడానికి సంతోషపడతారో అటువంటి వ్యక్తుల్ని సెలెక్ట్ చేసుకొని మరీ ఈరోజు పబ్లిక్లోకి వెళ్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ జగన్ సార్ మాకు ఏ బాధ్యత ఇచ్చినా ఆ బాధ్యతను ఖచ్చితంగా ఒక శ్రద్ధతో, ఒక క్రమశిక్షణతో, ఒక పట్టుదలతో దాన్ని ఖచ్చితంగా నెరవేరుస్తామని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటూ ఇంత ప్రేమగా నన్ను ఆహ్వానించిన అనంతపురం జిల్లా వాసులకు, సత్యసాయి జిల్లా వాసులకు అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు, కృతజ్ఞతలు. జగన్మోహన్ రెడ్డి గారు మాకు ఇచ్చిన జగన్ సార్ మాకు ఒక అవకాశం ఇచ్చినాడు, మా యొక్క టాలెంట్ నిరూపించుకునేదానికి కానీ, ఎదగడానికి కానీ, 10 మంది సమస్యలు పరిష్కరించేదానికి కానీ ఒక అవకాశం ఇచ్చినాడని భావిస్తున్నా. ఆ అవకాశాన్ని ఖచ్చితంగా సద్వినియోగించుకుంటా మరింతగా పబ్లిక్కి ఉపయోగపడతా అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తుంటే సెలవు. థ్యాంక్ యూ.